ఇప్పుడంటే అన్ని బోడిగుండ్లు డిప్ప కట్టింగ్లు. గదే ఒకప్పుడైతే జూపాల జుట్లు, బారెడు కొప్పులు, ఎంతైనా వెనకటి రోజులే వేరుల్లా. అసొంటిది ఇప్పుడు ఫ్యాషన్ పేరుతోటి లేనిపోని కథలు పడుతుర్రు. పెద్ద పెద్దోళ్ళు అంటే ఏమో గాని ఆఖరికి బడి పొల్లగండ్లు కూడా ఆగమైతుర్రు. ఇగో గీడో కాడ అట్లనే కథలు పడుతుర్రు. అందుకే పాఠాలు చెప్పే పంతులమ్మ ఏం చేసిందో చూడుర్రి. ఆడపిల్లలు ఏదన్నా తప్పు చేస్తే గట్ల కాదు గిట్లా, గిట్ల కాదమ్మా గట్లా అని బుద్ధిమాట చెప్పాలి. లేదంటే అయ్యవ్వలను పిలిపించి ఆళ్ళ ముంగట్నే మంచి చెడ్డలు మాట్లాడాలి. అంతేగాని ఇగో మంగతాయారు అనేటి ఈ పంతులమ్మ 9వ తరగతి చదువుతున్న 8 మంది ఆడపిల్లల జుట్టు కొరిగిందట. ఓ శ్నీ ముచ్చట పాడవాడా, గీమె టీచరా లేకుంటే కటింగ్ చేసే బార్బరా, మరి చిత్రం కాకపోతే ఆడపిల్లగాళ్ళ జుట్టు కొరుగుడేంది అని అంటే పొల్లగాళ్ళంతా జడలేసుకోకుండా లేనిపోని ఫ్యాషన్లు వాడుతుర్రట. వింత వింత హెయిర్ స్టైళ్లతోటి వస్తున్నారట బడికి. అందుకే మంగతాయరమ్మకు మండినట్టున్నది. కత్తెర అందుకొని పొలగాళ్ళ జుట్టు పొట్టు పొట్టు కొరిగింది. పేరెంట్ని పిలిస్తే వచ్చి ఏమన్నారంటే ఈ పట్టు అలా చేస్తే కత్తిరించేయండి అని. పుష్పలత పేరెంట్, పేరెంట్ రోజు అలాగే వేసుకొస్తున్నారని. ఆగో అట్లనట. ఒక లెవెల్లో అట్లన్నారని అయ్యవ్వల అనుమతి లేకుండానే 8 మందికి కొరిగిందట మహాతల్లి. కాకినాడ పట్టణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ బళ్ళ జరిగిన ముచ్చటకి ఇది. చూస్తుంటే మేడం హెయిర్ స్టైల్ కూడా గట్లే ఉన్నది. మరి వాళ్ళ జుట్టు చూసి మేడంకు కన్ను గుట్టిందో ఏమో. పొలగాండ్లే అంటే మేడం కూడా పద్ధతి లేకుండా చేసేటాళ్లకు వాళ్ళ అయ్యవ్వలంతా వచ్చి బడి ముంగట లొలికి దిగిర్రు. టీచర్ గారు ఇలా తల కట్ చేస్తారంటే అమ్మాయి అమ్మ ఇంటికి ఎడుతూ వచ్చి సిగ్గుపడిపోయి బయటకు రానని ఇంక స్కూల్కి రానని ఎడుతుందండి. ఏదో అంటామనుకోండి తల్లిదండ్రులుగా కొంచెం భయం చెప్పమంటామండి. మరి అంత దారుణంగా ఉంటే ఎలాగండి? రేపొద్దున నా పిల్లలు తలెత్తుకుని ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటంటే మరి మా పిల్లల పరిస్థితి. ఇన్నరా గీ అక్క చెప్పింది కూడా వాజీబే. ఏదో పొల్లగాళ్లకు జర్రంత భయం చెప్పమని అంటుర్రు అయ్యవ్వలు. గంత మాత్రాన గిట్ల జుట్టు కొరుగుడు ఏమన్నా పద్ధతేనా? ఏందో ఏమో, నిరీ అధ్వానంగా తయారైతుర్రు జనాలు.